వర్షాకాలంలో దోమల నివారణతో పాటు డెంగ్యూ మలేరియా వ్యాధి నివారణ కోసం ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా పంచాయతీ అధికారి హానుక్ స్థానిక సర్పంచ్ సంధ్యా ఉమా మహేశ్వర్తో కలిసి గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతూ మహిళలతో మాట్లాడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెత్త సేకరించిన విధానాన్ని మహిళలతో అడిగి తెలుసుకున్నారు. తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని ఆయన మహిళలకు సూచించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన డంప్ యార్డ్ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా గ్రామంలో నర్సరీని సందర్శించారు. మొక్కలను పరిశీలించారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 469 గ్రామ పంచాయతీలలో డంపింగ్ యార్డులో నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 469 డంపింగ్ యార్డులు పూర్తి కావడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా తడిచెత్త పొడి చెత్త వేరు చేయడం జరుగుతుందని, తడిచెత్త ద్వారా కంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 230 గ్రామ పంచాయతీలో వానపాములు కూడా ఏం జరిగిందని, 2-3 రోజుల్లో ప్రతి డంపింగ్ యార్డులో వరి కంపోస్ట్ తయారీ కోసం వానపాములను వదలటం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాగి సంధ్య ఉమా మహేశ్వర్, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి హానుక్, ఎంపీపీ బిక్షపతి, ఎంపీఓ శంకర్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. చూడండి అవేమి ఆ ప్లాస్టిక్ అవి ఏం చేసేవి కావు కదా, ఊరికి బయట పడేసే అట్లా బయట పడేసే బదులు అవి తీసి ఇచ్చేస్తే అయిపోతుంది కదమ్మా. అయిపోతుంది ఇంకో రోజు నాటికి నిన్నటికి 459 కంప్లీట్ అయినాయి. ఒక 10 ఉన్నాయి, ఆ 10 ఈ రోజు అయిపోతాయని అనుకుంటున్నాం. వెరిఫికేషన్ చేస్తూ రేపటి నాటికి 100% ఈరోజు రాత్రికి అన్ని 100% కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. మొత్తం 469 గ్రామ పంచాయతీలలో సెగ్రిగేషన్ షెడ్స్ కంప్లీట్ అయినాయి. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సెగ్రిగేషన్ కూడా జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త, తడి చెత్తని కంపోస్ట్గా మార్చడం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజు నాటికి నిన్నటి నాటికి 230 గ్రామ పంచాయతీలలో వర్మ్స్ కూడా వేయడం జరిగింది. 230 పంచాయతీలు ఈ రాబోయే 2-3 రోజులలో మిగతా అన్ని గ్రామ పంచాయతీలలో కూడా వేస్తాం. వేసేసి అంటే మనము ఈ ప్రతి ఇంటి దగ్గర నుంచి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేయటం, దాన్ని సెగ్రిగేట్ చేసుకునేది సెగ్రిగేట్ చేసుకోవటం, తర్వాత కంపోస్ట్ తయారు చేయటం, పొడి చెత్తనంతా రీసైక్లింగ్ పంపించడం, ఆ విధంగా చెత్త అనేది ఎక్కడ ఉండదు. మన చెత్త నిర్వహణ చేసిన తర్వాత డంప్ యార్డ్లో కానీ అక్కడ ఉండి వాసన రావడం అటువంటిది ఏమి ఉండదన్నమాట. మొత్తం అంటే మన తడి చెత్త అంతా కంపోస్ట్ తయారు చేస్తాం, ఎరువుగా మారుతుంది, భూమిలో కలిసిపోతుంది, పొడి చెత్త అంతా రీసైక్లింగ్కి వెళ్తుంది, రీసైక్లింగ్ వెళ్ళి అక్కడ కూడా ఇంకేం మిగిలదు, మళ్ళీ కొత్త వస్తువులు ఏవో తయారై బయటకు వచ్చేస్తాయి అన్నమాట.